నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఏప్రిల్ నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. కరోనా భయం ఓ ప్రక్క అయితే మరో ప్రక్క ప్రజలకు వడదెబ్బ భయం పట్టుకుంది. తాజాగా సంగం గ్రామానికి చెందిన చేవూరు జయమ్మ అనే ఓ వృద్ధురాలు ఎండదెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నాయుడుపేట నుండి సొంత గ్రామానికి వెళ్తున్న క్రమంలో బుచ్చిలో గంగా స్వీట్ షాప్ వద్ద బస్సు కోసం నిలబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో చేవూరు జయమ్మ ఉన్నట్టుండి పడిపోయింది. దీంతో గమనించిన పోలీసులు ఆమె మృతి చెందినట్లు గ్రహించారు. మృతి చెందిన వృద్ధురాలిని ఆటోలో తమ గ్రామానికి తరలించారు. జగన్ ముందుకు ఎస్ఐ గారు ఉంటే Yeah.